న్యూస్ ఆన్లైన్ టికెట్లపై పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పెద్దలను నిలదీయాలన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే అది ఆయన మీదే పడుతుందని అన్నారు. ఇండస్ట్రీ పెద్దలే పవన్ ని గుదిబండలా ఫీల్ అవుతున్నారని విమర్శించారు. చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాము, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దీనికి. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకుంటే ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి, ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారని మీరు చెప్పండి. ఇటు వ్యూయర్కు, వినో ప్రేక్షకుడికి, ఇండస్ట్రీకి మధ్య ఒక బ్యాలెన్సింగ్ తీసుకురావాలని, ఇండస్ట్రీ కూడా ఉపయోగపడే రకంగా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఎవాల్వ్ చేస్తుంటే, అందరూ హర్షిస్తుంటే, దాంట్లో మధ్యలో వచ్చి ఒక ఇండివిజువల్స్ కొద్దిమంది అందులోనూ ఇలాంటి వ్యక్తి ఎవరైతే రాజకీయాల్లో అక్కడ రెండు గుణాల స్వారీ చేస్తున్న వ్యక్తి, తన స్వార్థం కోసం ఇదిలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని దాని మీద బురద చల్లాలని చూస్తే, తెలియకుండా అది ఆయన మీద కొట్టుకున్నట్టు అయింది. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇలాంటి వాడితో పోతే అసలుకే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా కొంత దీంట్లో పడినట్టు కుండాలోచన కనిపిస్తుంది.